హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకైతే ఏపీలో విద్యార్థులకైతే శుభవార్తనైతే తెలియజేశారు. అయితే ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున తల్లికి వందనంపై కీలక ప్రకటన అయితే చేశారు. దీని గురించి అయితే ఈ వీడియోలో మనం ఒక ఫుల్ క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అయితే వీడియో చూసే ముందు మన ఛానల్కి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ని అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక వీడియోలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో పథకాలకు నిధులు కేటాయించింది. అయితే ఈ మేరకు విద్యాశాఖకు సంబంధించి పథకాలకు నిధులు అయితే ఇచ్చారు. అయితే సూపర్ 6లో భాగంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కీలకమైంది తల్లికి వందనం. అయితే ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు 15,000 చొప్పున అందిస్తామని అయితే కూటమి అయితే తెలిపింది. అయితే ఆ హామీ అమలు దిశగా ప్రస్తుత ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేయనుంది. అయితే దీనికోసం 2024 మరియు 2025 బడ్జెట్లలో 6,487 కోట్లు అయితే కేటాయించారు. కాకపోతే ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను అయితే ప్రభుత్వం ప్రకటించాల్సి అయితే ఉంటుంది. అయితే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి 15,000 చొప్పున తల్లికి వందనం పేరుతో అందించనుంది. అయితే ఈ సాయాన్ని విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. అయితే గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఈ పథకాన్ని అమలు చేసింది. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే సాయం అందించారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేస్తామని తెలిపింది. అయితే ఈ మేరకైతే నిధులైతే కేటాయించింది. అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులను కూటమి ప్రభుత్వం బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ మైనారిటీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల వారీగా 4,213.52 కోట్లు అయితే కేటాయించింది. అయితే గత ప్రభుత్వం పాఠశాల విద్యకు చేసిన ఖర్చు కంటే 1,526 కోట్లు ఎక్కువ ఖర్చు చేయనట్లయితే తెలిపింది. అంతేకాదు రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించి 2023 మరియు 2024 ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల కంటే 93 కోట్లు అధికంగా నిధులు ఇవ్వనున్నారు. అయితే యువతకు నైపుణ్య శిక్షణ సాంకేతిక విద్యకు సంబంధించి 1,215.67 కోట్లు కేటాయించింది అయితే ప్రభుత్వం. అయితే ఈ బడ్జెట్లో ఆర్జీయుకేటీకి 94.73 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. అయితే అన్ని యూనివర్సిటీలు సిపి బ్రౌన్ గ్రంథాలయానికి కలిపి 2024-25 సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం 1,235.17 కోట్ల మేర వ్యయం చేయనుంది. అయితే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మైనారిటీల సంక్షేమానికి కేటాయింపులు అయితే చేసింది. అయితే 2024-25 ఏడాదికి 4,376 కోట్లు అయితే కేటాయించగా మైనారిటీ యువత జీవనోపాధి కల్పనకైతే స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు మైనారిటీ ఆర్థిక సహకార సంస్థకు 173 కోట్లను అయితే ప్రతిపాదించింది. అయితే అంతేకాదు కేంద్ర పథకమైన ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద స్కూల్స్ మరియు హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలు, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు నిర్మించనున్నారు. అయితే ఈ పథకం అమలుకు 208 కోట్లను అయితే ప్రతిపాదించారు. అయితే ఇమామ్ మౌజ్మల్ గౌరవ వేతనాలకు 90 కోట్లు మరియు పాస్టర్ల గౌరవ వేతనాలకు 29.49 కోట్లు, అయితే క్రైస్తవ ఆర్థిక సహకార సంస్థకు 2.42 కోట్లు, మైనారిటీ ఆర్థిక సంస్థకు 173 కోట్లు, వృద్ధు అకాడమీకి 3.66 కోట్లను అయితే కేటాయించారు. అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.